గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంటి యజమానులు 2019-20కి సంబంధించిన బకాయిలను చెల్లించాలన్నారు. మార్చి 31 వరకే చివరి తేదీ ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో మే 31 తారీఖు వరకు పొడిగించామన్నారు. ఈలోపు పన్నులు కట్టిన వారికి 5% డిస్కౌంట్ చెల్లిస్తున్నామని, దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటి బకాయిలు, నల్లా బకాయిలు చెల్లించాలని కోరారు. అయితే 2019-20కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ట్యాక్సెస్ కట్టుకోవడానికి ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. మే 31 వరకు ఆ గడువును పొడిగిస్తూ ప్రజలందరికీ కూడా ట్యాక్స్ కట్టుకోవడానికి మరికొంత సమయాన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశం మరొక 3 రోజుల లోపల ముగుస్తుంది. కాబట్టి ఎవరైనా ట్యాక్స్ 2019-20కి సంబంధించిన దాన్ని కట్టకపోయినట్లయితే మున్సిపల్ కార్యాలయంలో కానీ, లేదంటే వారికి సంబంధించిన బిల్ కలెక్టర్లో కానీ, లేదంటే వారికి దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ సెంటర్లో కానీ ట్యాక్స్ కట్టాల్సిందిగా విజ్ఞప్తి. అలాగే 2020-21కి సంబంధించినటువంటి ఎర్లీ బర్డ్ పథకం కింద మీకు కట్టుకోవడానికి అవకాశం ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే 19-20 వరకు ట్యాక్స్ క్లియర్గా కడతారో వాళ్ళు 2020-21కి సంబంధించినటువంటి సంవత్సరంలో 5% రెబిట్తోని రాయితీతోని కట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి సో దాన్ని వాడుకొని మీరు బెనిఫిట్ పొందవలసిందిగా మున్సిపల్ తరపు నుండి మీ అందరికీ